జాతీయ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్కు మరియు మరియు వచ్చేసి వి శంకరయ్య గారిని అడిగి మిమ్మల్ని ఏదో సన్మానం చేస్తా అంటే వారు మా యొక్క విన్నపాన్ని అంగీకరించి ఒప్పుకున్నందుకు వారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు. అందరికీ కూడా ముఖ్యంగా ఈ ఆఫీస్లో తెలియజేయాలంటే ఇంకా ముందు సార్తో మాట్లాడడం జరిగింది. భారతరత్న గౌరవనీయ విశ్వేశ్వరయ్య ఆయన భారత ప్రభుత్వం భారతరత్న అభివృద్ధి ఈ దేశంలో ఆయనకున్న గౌరవం ఎవరికి దక్కదు. ముఖ్యంగా ఆయన వాస్తవానికి 101 సంవత్సరాలు జీవించాడు. ఆ 101 సంవత్సరంలో 80 సంవత్సరాలు పూర్తిగా ఇంజనీరింగ్ వంద ముఖ్యను ఈ దేశాన్ని వ్యవసాయం మరి పరిశ్రమ ద్వారానే అభివృద్ధి చెందారు. ఉద్దేశంతో ఆయన ఎన్నో ప్రాంతాలు అభివృద్ధి పరిచారు. ఇంతకీ సార్ మేము మాట్లాడుతున్న చెప్తా మోసీ నది వరదలు వస్తున్నప్పుడు ఎంతో మంది ప్రాణ నష్టం వాస్తు నష్టం జరిగింది. దానికి బ్రిడ్జ్ నిర్మాణం వారే చేశారు. అదేవిధంగా మహారాష్ట్ర కూడా ఎన్నో ప్రాంతాలకు ఆయన మొట్టమొదట అసిస్టెంట్ ఇంజనీర్గా మహారాష్ట్రలో నాసిక్ చేశారు. అక్కడ కూడా సింధీ నది ప్రాంతం నుంచి ఒక దాదాపు 480 కిలోమీటర్ల దూరానికి నీరు ప్రవహించడానికి చేశారు. మరి మైసూర్ రాష్ట్రం కూడా ఎంత సంపదం ఉందంటే మరి అటువంటి మానవుడిని మన ఈ సందర్భంగా గుర్తు చేసుకొని ఆయన అయితే ఏ అడుగుదాడులో ఏ విధంగా అయితే ముందుకు తీసుకొచ్చాడో మన అందరం కూడా ఇంజనీరింగ్ ముఖ్యంగా యువత ఇంజనీరింగ్ ఆయన ఆలస్యం తీసుకొని చేయాలి. కావున ముఖ్యంగా మేము అందరం చాలా సంతోషం ఈ ఆఫీస్ సమక్షంలో మన డి శంకరయ్య గారిని వారి యొక్క జన్మదిన సందర్భమైన ఇంజనీరింగ్ దినోత్సవం సన్మానిస్తున్నందుకు వారికి శుభాకాంక్షలు. వారి కుటుంబం సదా ఆయడాగ్రతో ఐశ్వర్యతో సుఖ సంతోషంతో జీవితాన్ని గడుపుకుంటూ వారు కూడా ఒక మన ఇంజనీర్ ఉన్నాడో సేవ చేసినట్టు మీరు కూడా ఉన్న స్థాయికి వెళ్ళా వాస్తవానికి మనం చూసినట్టయితే ముఖ్యమంత్రి విశ్వేశ్వరయ్య గారు కేవలం ఒక 1 ఇయర్ ఫస్ట్ ఇంజనీర్ చేశారు. 1 ఇయర్ తర్వాత ఆయనకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చేశారు, సూపర్ ఇంజనీర్ చేశారు, చీఫ్ ఇంజనీర్ చేశారు, మైసూర్ మహారాజాలో దివాన చేశాడు. కాబట్టి ఈ ఆఫీస్ సమయం కాబట్టి అందరి సమయాన్ని తీసుకోకుండా ఆఫీస్లో ఎన్నో పనులు ఉండేవి కాబట్టి ముఖ్యంగా మనకి మరొకసారి శుభాకాంక్షలు చేస్తూ ఇంజనీర్ అందరికీ శుభాకాంక్షలు చేస్తూ మన COVID-19 అనేది చాలా ఇబ్బంది పెడుతున్న ప్రజలను మన ప్రతి ఒక్కరిని కూడా తప్పకుండా జాగ్రత్త తీసుకొని SMS శానిటైజర్ మాస్క్ సోషల్ డిస్టెన్స్ పాటించుకుంటూ మనం అందరం కూడా ఆనందము ఆరోగ్యం కావాలి మనకు కావాల్సింది. అదేవిధంగా వినాయక చవితి నవరత్నాలు జరుగుతున్నాయి. మేము అందరం కూడా కోరుకునేది ఏంటంటే COVID-19 అనేది చాలా ఇబ్బంది పెడుతుంది, మనం జాగ్రత్త తీసుకొని ఆరోగ్యం కావాలి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన డిఏ గారికి మీ అందరికీ మరొకసారి వందనాలు శుభాకాంక్షలు తెలుస్తుంది. ఇప్పుడు శంకర సార్ గారిని ఆనంద్ గారు ఆనంద్ సార్ ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్, ఓల్డ్ కౌన్సిలర్, మరియు ఇప్పుడు ప్రస్తుతము 10th వార్డ్ హౌసింగ్ బోర్డ్ కౌన్సిలర్, మరియు మున్సిపల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున రోల్ లీడర్ చేస్తున్నారు. వారు కూడా ఇటువంటి కార్యక్రమం చేయాలని ఉత్సవం బాగుంటుంది. మేము ఎంజాయ్ చేస్తున్నాం, టీచర్స్ డే అని, ఇంజనీర్స్ డే అని, ఇంకే ఏ కార్యక్రమం అయినా. కాబట్టి వారు కూడా ఈ సందర్భంగా ఒక 2 నిమిషాలు మాట్లాడుతున్నాం. ఈరోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదినాన్ని కాబట్టి భారతదేశం అంతా కూడా ఇంజనీర్ల దినోత్సవంగా పాటిస్తా ఉన్నాం. అందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మన ఆర్ఎంబి లీగర్ శంకరయ్య సార్ గారిని ఈరోజు మా అందరం మా మిత్రులుగా త్రిబులెస్ సంస్థ ఆనంద్ గారు అదేవిధంగా మా పల్లిగొండ జెంపిటిసి అంటే ఉద్దేశం ఏంటంటే మనసే నూనె లేని దీపాన్ని ఎంతసేపు ఆపగలరు, పోతున్న ప్రాణాన్ని ఎలాగైనా చెరువులో ఉన్న చేపకి ఈత నేర్పాలా, మనసు ఉంటుంటే మార్గం చూపాలా, మనమే చూసుకున్నాం. ది మోస్ట్ ప్లేజింగ్ 5-letter word స్మైల్, ది మోస్ట్ యూజ్డ్ 4-letter word లవ్, ద మోస్ట్ పైజానస్ 3-letter word ఇగో, ద మోస్ట్ అబ్స్ట్రాక్టింగ్ 2-letter word బి, ద మోస్ట్ ఐ కెన్ డూ సంథింగ్, యూ కెన్ డూ ఎవ్రీథింగ్. కాబట్టి సమయాన్ని తీసుకుంటుంటే మన డి శంకరయ్య గారిని ఈ సందర్భంగా జాతీయ ఇంజనీరింగ్ సందర్భంగా వారి సందేశం వచ్చింది మనస్ఫూర్తిగా స్పెసిఫిక్గా ఇంజనీరింగ్ చేసి గుర్తున్నట్టు ఆఫీస్ పెట్టేందుకు నేను మీద మోక్షగుండం విశ్వేశ్వరయ్య గురించి చెప్పాలంటే అది ప్లస్
ఆయన 102 సంవత్సరాలు 101 సంవత్సరాలు జీవించి ఆయన లాస్ట్ మూమెంట్ వరకు కూడా ప్రజాసేవ చేసుకుంటూ చనిపోయింది. ఆయన నిజాం గవర్నమెంట్కు అడ్వైజర్ ఉండి మన మూసీ రివర్ వచ్చి మన ఫ్రెండ్స్ వచ్చి జనవరికి దానికి ఆల్టర్నేటివ్గా ఇన్నసాగర్ కానీ గంటపేట కానీ నిజాం చేసింది. అక్కడ బెంగళూరు సిటీ మొత్తం ఆయన ఆధ్వర్యంలో సిటీ ప్లాన్ తయారైంది. మైసూరు గార్డెన్ అది ఇప్పటికీ దాని మాన్యుమెంట్ మాకు అవ్యాలంలో ఆ మాన్యుమెంట్ లాగా తీసుకుని ఆయన ఎంత ఇంటెలిజెంట్ అంటే ఒక ట్రైన్లో పోతుంటూ బేరింగ్ సౌండ్ బ్రిడ్జ్ మీద సౌండ్స్ వస్తుంది మనకి బ్రిడ్జ్ రైలు పోతుంటే సబ్ సౌండ్ వస్తుంది. నెక్స్ట్ స్టేషన్ వాళ్ళకు ఇన్ఫార్మ్ చేసి ఉంది అలా బ్రిడ్జ్ వీక్ ఉంది ట్రైన్లో అది ట్రావెల్ చేసుకుంటుంది అలా బ్రిడ్జ్లో సౌండ్ మారేసి వచ్చి చేసుకుంటే నిజంగా అది బ్రిడ్జ్ ఫెయిల్ అయింది. ఇంట్లో ఆయన మన ఇండియాలో ఉంటాడు మన కదృష్టం అందుకే గవర్నమెంట్ ఆయన సేవ గుర్తించి భారత అవార్డు పనిచేసింది. కానీ ఆ రోజుల్లో అంటే టెక్నాలజీ డెవలప్మెంట్ రోజుల్లో కూడా ఆయన అంత సేవ చేసినట్టే ఈ కాలంలో ఉంటే ఆయన మేకలు చేసేవాడు ఈ పాటి ఇంకా సరే ఇవన్నీ మనం అంత టెక్నాలజీ వచ్చింది మనం వాళ్ళు ఇచ్చిన రూల్సే మనం పాటిస్తున్నాం వాళ్ళు ఇచ్చిన ఫార్ములే మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం కొత్తగా మనం ఇంప్లిమెంట్ ఫార్ములు కనుక్కోవాలి ఇంకా అదే ఫార్ములు ఇంప్లిమెంట్ అంటే ఆ కాలంలో కూడా తీసిన ఆయన నిజంగా మన ఇండియాకు ఒక చెంపు లాగా ఉంది. ఆయన ఇప్పుడు మనం తెలుసుకోవాలి అవకాశం ఇచ్చిన అందరికీ మనకు అందరికీ అందరూ కలవాలని చెప్పిన సార్ చెప్పి మా సార్ని తీయాలని ఉండాలంటే అప్పుడే సార్ కూడా వచ్చి వాస్తవానికి మీ అందరికి వచ్చిన శివగారు అదేవిధంగా ఈ యొక్క శంకరేశ్వర సన్మానానికి ఇచ్చేసినటువంటి ఆరోగ్య స్టాఫ్ నిరసన గారు కానీ మిగతా మిత్రులందరూ అడిగారు సోదరులందరూ కూడా ఉద్యోగపూర్వకంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదినం అదేవిధంగా శంకరేశ్వర గారికి సన్మానం ఉత్సవానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నిజంగా ఇప్పుడు మా బాలేశ్వర సార్ చెప్పినట్టు విశ్వేశ్వరయ్య గారు ఇచ్చినటువంటి పునాదులు ఇప్పుడు సార్ డి గారు ఇక్కడ శంకరేశ్వర గురించి చెప్తా ఉన్నాడు. మైసూర్లో పార్కులు ఎన్నో రకాల ఆనందంగా తీయాలి బెంగళూరు సిటీ అంత అందంగా గోల్డెన్ టెంపుల్ కానీ ఎన్నో వాటికి ఇలా ఇంజనీర్గా ఆయన చేసిన పథకాలు ఇలా ప్రపంచంలో ఖ్యాతిని సాధించే విధంగా ఇండియా యొక్క ఖ్యాతి ప్రపంచంలో ఖ్యాతి చెందిందంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి ఇంజనీరింగ్ యొక్క విధి విధానాల వల్లనే ఆయన ఎన్నో త్యాగాలు చేసి ఈ ఇంజనీరింగ్ వృత్తిని ఆదర్శంగా తీసుకునే విధంగా ప్రపంచంలోనే ఇంజనీర్స్ అందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకునే విధంగా ఆయన చేసిన ప్రణాళికలు ఇప్పటికీ చెప్పుచ్చలేదు. బెంగళూరు సిటీ కూడా టాప్ ఆఫ్ ఇండియాలో బెంగళూరు సిటీ అనేది టాప్ ఇప్పటికి కొనసాగుతూ ఉంది. దానికి ధీటుగా చంద్రబాబు గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ హైదరాబాద్ తీసుకురావాలంటే ఇంజనీర్లు లేక చాలా ఏదో అవుటర్ రింగ్ రోడ్ అని త్రిబులార్ అని హైటెక్ సిటీ లాంటివి తెచ్చినా కానీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు వేసినటువంటి ఆనాడు ఎలాంటి టెక్నాలజీ లేనాడు వేసినటువంటి టెక్నాలజీ ఇవాళ అత్యుత్తర అధునాతన టెక్నాలజీగా వారు వేసిన ప్రణాళికలు కనబడుతూ ఉంటాయి. కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి వాళ్ళు ఆ వృత్తిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సమాజ వైపు పయనించే విధంగా విశ్వేశ్వరయ్య గారిని ఆదర్శంగా తీసుకొని వారి అడుగు జాలలో నడిచే విధంగా ఉండాలని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చి శంకరేశ్వర గారికి సన్మానం చేసే అవకాశం ఇచ్చినందుకు సార్ కూడా ఉద్యోగపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవుకుంటున్నాను. భువనగిరిలోనే మొట్టమొదటిసారిగా అధునాతన వైద్య పరికరాలతో ప్రారంభించబడింది వినూత్న ఆర్థోపెడిక్ అండ్ జనరల్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ వెనుక ఏఎంఆర్ నగర్ భువనగిరి. డాక్టర్ పి రిత్విక్ ఎంఎస్ ఆర్థో గారి ఆధ్వర్యంలో అందించు వైద్య సేవలు నడుము నొప్పి మోకాళ్ల నొప్పులు కీళ్ల నొప్పులు స్పోర్ట్స్ ఇంజురీస్ విరిగిన ఎముకలకు ఆపరేషన్లు చేయబడును.